ప్రొద్దుటూరు మండలం గోపురం పంచాయతీ సెక్రటరీ గురుమోహన్ అవినీతి అక్రమాలపై జమ్మనమడు డివిజనల్ పంచాయతీ అధికారులు చేసిన విచారణపై అసంతృప్తిని వ్యక్తం చేశారు మాల మహానాడూర్ జిల్లా అధ్యక్షులు సాత్రి లక్ష్మయ్య. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాను చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అధికారులు ఆ సమయానికి అనారోగ్య కారణంగా హాజరు కాలేకపోతున్నారని, ఒకటి రెండు రోజుల్లో పూర్తి వివరాలు అందజేస్తారని చెప్పినా విచారణ అధికారులు అవినీతి అధికారిని కాపాడేందుకు హడావుడిగా విచారణ పూర్తి చేయడం దారుణమన్నారు. దీనిపై పోరాటం చేస్తానని, తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన పత్రాలు తన దగ్గర ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ విచారణ సరిగా జరగలేదని, ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలని లక్ష్మయ్య కోరారు. మొన్న మొన్న వచ్చినటువంటి ఎంక్వైరీ, పంచాయతీ సెక్రటరీపై వచ్చిన ఎంక్వైరీని కరెక్ట్ కాదు, తప్పుదావ పట్టించేదానికి ఉన్నతాధికారులు వచ్చి దాన్ని తప్పుడు సమాచారాన్ని కరెక్ట్ అని చెప్పడం సభ్యం కాదు. ఆమె డిఎల్పిఓ అయితేనేమి, సూపరింటెండెంట్ గారు అయితేనేమి వచ్చినారు, వాళ్ళు ఎంక్వైరీ చేయడం చాలా విడ్డూరంగా ఉంది. వాళ్ళు చేసిన ఎంక్వైరీ కరెక్ట్ కాదు. పంచాయతీకి ఎవరి మీద అయితే ఎంక్వైరీకి వచ్చినారో, అధికారి తెప్పించినటువంటి అన్నాన్ని తిని, వాళ్ళు తెప్పించినటువంటి భోజన పలహారాలన్నీ తిని ఆ విధంగా ప్రవర్తించి ఇది కరెక్ట్ అని చెప్పడం చాలా విడ్డూరం. ఏ అధికారి మీద ఎంక్వైరీ వస్తే అధికారి తెప్పించిన భోజనాలు కానీ పలహారాలు కానీ ఎటువంటి ముట్టకూడదని తెలుదు. నా అనారోగ్య పరిస్థితి బాగాలేనందువల్ల నేను హాస్పిటల్ జాయిన్ అయినాను, నాకు ఇంకొక డేట్ ఇవ్వాలని చెప్పినాను. ముఖ్యంగా ఏ వ్యక్తి అయినా కానీ తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలియజెప్తాడో విచారణకు, అతను చెప్పిన ఎంక్వైరీని ఖచ్చితంగా అమలు చేస్తూ అతనికి ఇంకొక డేట్ ఎక్స్పెక్ట్ చేసి ఆ డేట్లో అతను హాజరు కాలేకపోతే ఆ అప్లికేషన్ క్లోజ్ చేయడానికి అయితే ఉంది. కానీ ఇదే విధంగా ప్రవర్తించడానికి ఎక్కడ ఇది ఈ విధంగా చేయడానికి లేదు. కాబట్టి వాళ్ళ మీద నాకు విచారణకు నమ్మకం లేదు. వారిపై ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలి. విచారణకు వచ్చే అధికారులు కరెక్ట్ అని చెప్పడం సభ్యం కాదు. వాళ్ళు పిల్లికే పోలేదు. అసలు నేను ఇచ్చినటువంటి ఏ అప్లికేషను, నేను అన్ని ఫైల్స్ పట్టుకొని ఉన్నాను గురుమోహన్ గారి మీద ఏవైతే తప్పుడు నేను ఆరోపణ చేశానో వాటికన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి సమాచారం తీసుకొని అతను తప్పుడు చేసినటువంటి ఆధారాలు నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అతనిపై ఉన్నత జిల్లా అధికారులతో సర్వే చేయించి విచారణ జరిపించి నాకు న్యాయం చేయవలసిందిగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అతను ట్యాక్స్ ప్లాన్ అయితేనేమి, ఒకరికి 7,000, ఒకరికి 17,000, ఒకరికి 15,000, ఒకరికి 60,000, ఒకరి 163,000 వేయడం అయింది. ఒక జీవో రెగ్యులేషన్ ప్రకారం కొత్తపల్లి పంచాయతీలు రెగ్యులేషన్ పాస్ చేస్తే 14% ఏ వ్యక్తికైనా, ఎంతటి వ్యక్తికైనా 14% వేస్తున్నారు. అలా కాకుండా ఇతను తన పంచాయతీ రెగ్యులేషన్ కాకుండా గురుమోహన్ రెగ్యులేషన్ అని పెట్టి లంచాలు ఇచ్చిన వారికి ఒక రకంగా, లంచాలు ఇవ్వని వారికి ఇంకొక రకంగా చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సభ్యం? సామాన్య ప్రజలు దోసుకునే వారిని కాపాడడానికి వచ్చినారట్టు ఉంది. కానీ డిఎల్పి ఆఫీస్ నుంచి ఈ విచారణ చేసి బాధ్యునికి న్యాయం చేసి ప్రజలకు న్యాయం చేసే విధంగా ఎక్కడా లేదు. అతను తప్పు చేయకపోతే నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి, నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను మీడియా ముందరు. మీడియా సమక్షంలో జిల్లాధికారుల చేత సరే ఎంక్వైరీ ఆదేశిస్తే నేను అతనిపై తప్పుడు ఆరోపణలు కాకుండా నిజ ఆరోపణలను నిరూపించడానికి నేను ఎప్పటికైనా సిద్ధంగా ఉన్నానని, ఇదే సమాచారాన్ని నేను కంప్లైంట్ హెచ్ఆర్సీకి అయితేనేమి, ఎస్ఎస్టీ కమిషనర్కు, డిఎల్పిఓ మీద, సూపరింటెండెంట్ మీద పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళ మీద ఎంక్వైరీ ఖచ్చితంగా పెడతాను. నాకు జరిగిన అన్యాయాన్ని ఇంకొకరికి జరగకుండా ఖచ్చితంగా హెచ్ఆర్సీకి, ఎస్ఎస్టీ కమిషనర్కు వాళ్ళపై ఫిర్యాదు చేస్తానని మీడియా ముందు సమూహంగా తెలియజేసుకుంటున్నాను.